తెలుగు సినిమా పరిధి బాలీవుడ్ను మించేలా ఉంటుందని చాటిన సినిమా దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా స్టామినాను చాటి 600 కోట్లు వసూళ్లు కొల్లగొట్టింది. ప్రస్తుతం ఇండియన్ సినీ జనాలందరూ ఈ సినిమాకు కొనసాగింపుగా వస్తున్న బాహుబలి 2 కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. బాహుబలి సత్తా ప్రపంచానికి తెలిసినా సినిమా పండితులు కంట మాత్రం పడినట్లు లేదు. బాహుబలి సినిమాను వారు ఘోరంగా అవమానించారు. ఇప్పుడు దీని మీదే ఇండియన్ సినిమా సర్కిల్స్ లో పెద్ద చర్చ సాగుతోంది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 2016కు ఇటీవల నామినేషన్ జరిగాయి. దాదాపు 230 సినిమాలు ఈ జాబితాలో నిలిచాయి. ఇందులో 6 తెలుగు సినిమాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ప్రదర్శనకు మొత్తం 22 సినిమాలు ఎంపిక చేసినా వాటిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేకపోవడం బాధాకరం. ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల మన్ననలు పొంది నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2017లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ గా పేరు తెచ్చుకున్న బాహుబలి సినిమాను కూడా సభ్యులు ఎంపిక చేయలేదు. అయితే బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ గా పేరొచ్చినందుకు ఏదో నామమాత్రంగా ఈ చిత్రాన్ని ఎంపిక చేయకపోయినప్పటికీ ప్రదర్శిస్తున్నారు. నవంబర్ 20న ఈ కార్యక్రమం గోవాలో జరగనుంది. అంతే తప్ప ఎలాంటి గౌరవం దక్కలేదు. దీనిని తెలుగు సినిమా వర్గాలు బాహుబలికే కాదు తెలుగు చలనచిత్ర రంగానికే జరిగిన ఘోర అవమానంగా భావిస్తున్నారు. దీనిపై తెలుగు సినీ నిర్మాత సివి రెడ్డి మాట్లాడుతూ ఈ విషయంలో పూర్తి వైఫల్యం తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలదేనని ధ్వజమెత్తారు. తెలుగు సినిమా దర్శకులు కమర్షియల్ ధోరణిలోనే వెళ్తున్నారు తప్ప కథ ప్రాముఖ్యత కలిగిన సినిమాలను తీయడం లేదని చెప్పారు. సివి రెడ్డి ఈ చిత్రాలను ఎంపిక చేసిన బృందంలో సభ్యుడు కావడం విశేషం.